ఆస్ట్రేలియా ఇండియా మధ్య జరిగిన వన్డే సిరీస్ ఎక్కడ చూసినా చర్చనీయాంశంగా మారింది. వన్డే సిరీస్ లో ఓటమి పాలైన తర్వాత భారత జట్టుపై విమర్శలు చేసే వారి సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోయింది. భారత జట్టు ఏ విభాగాల్లో విఫలమైనదన్నది వేలెత్తి చూపుతూ క్రికెట్ విమర్శకులతో పాటు పలువురు మాజీ క్రికెటర్లు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా దాయాది జట్టు మాజీ క్రికెటర్ డేనిష్ కనేరియా మాట్లాడుతూ భారత బౌలింగ్లోనే లోపముందని పేర్కొన్నాడు. టీమిండియా ప్రపంచ కప్ గెలవాలంటే బౌలింగ్ విభాగంలో ఎవరుండాలనే విషయాన్ని విశ్లేషించాడు. డానిష్ కనేరియా మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ ఏడాది వన్డే ప్రపంచ కప్ జరగనున్న నేపథ్యంలో భారత జట్టుకు ఆస్ట్రేలియా జట్టుపై వన్డే సిరీస్ ఓటమి గొప్ప గుణపాఠమని చెప్పాలి. వాస్తవానికి భారత జట్టులో బౌలింగ్ విభాగం ఏమంత గొప్పగా లేదు. జస్ప్రీత్ బుమ్రా జట్టుకు దూరమైన నాటి నుండి అతనికి ప్రత్యామ్నాయ బౌలర్లు దొరక్క వారు చాలా ఇబ్బంది పడుతున్నారు. భారత జట్టులో అతనికి సరైన ప్రత్యామ్నాయాలు ఉన్నప్పటికీ వారిని వినియోగించుకోవడంలో విఫలమవుతున్నారు. ఎడమ చేతివాటం ఫాస్ట్ బౌలర్లు టీ నటరాజన్, అర్షదీప్ సింగ్ వంటి నాణ్యమైన బౌలర్లను ఎంపిక చేయకపోవడం భారత జట్టు చేసిన పెద్ద పొరపాటు. వన్డే ప్రపంచ కప్ సమయానికి నటరాజన్ని జట్టులోకి తీసుకుంటే టీమిండియాకు చాలా మేలు జరుగుతుంది. వీరితో పాటు ఉమ్రాన్ మాలిక్ ఖచ్చితంగా జట్టులో ఉండాలి. ఇక భారత స్పిన్ బౌలర్లు జడేజా, అక్షర్, చాహల్ బౌలింగ్లో వారి బ్యాట్స్మెన్ ప్రాక్టీస్ చేస్తూ ఉండడం వలన వాళ్లకు ఏమంత ఉపయోగం లేదు. అందుకే ఈ ముగ్గురు బౌలర్లు వేసే బౌలింగ్లో స్పిన్ తక్కువగా ఉంటుంది. వేగంగా బౌలింగ్ చేస్తారు కాబట్టి అటువంటి బౌలింగ్లో ప్రాక్టీస్ చేస్తే వారికి ఒరిగేదేమీ లేదు. ఈ కారణం చేతనే ఆస్ట్రేలియా స్పిన్నర్లపై భారత బ్యాట్స్మెన్ చేతులెత్తిస్తారు. టీమిండియా బ్యాట్స్మెన్ నిక్కర్స్ అయినా అలానే బంతిని బాగా స్పిన్ చేస్తే బౌలర్ల బౌలింగ్లో ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇండియా ఇటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్లకపోతే ప్రపంచ కప్ గెలవడం అసాధ్యమని అన్నాడు. కనేరియా వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.